నిజాంపేట మండల కేంద్రంలోని నూతన బస్టాండ్ సమీపంలో నేడు జై భీమ్ సంఘం ఆధ్వర్యంలో కొమరం భీమ్, ఎస్ఆర్ శంకరన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన్యం వీరుడు కొమరం భీమ్, ఎస్ఆర్ శంకరన్ జయంతి వేడుకలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వాలు మహనీయుల జయంతిని, వర్ధంతి వేడుకలను మర్చిపోతుందని, మహనీయుల ఆశయాలు కొనసాగించాలంటే అధికారికంగా వారి జయంతి, వర్ధంతి వేడుకలు జరిపి ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సంఘం సభ్యులు దుబాస్ సంజీవ్, పాతురిరాజు, ఉషగల్లా మురళి, లద్దా నరసింహులు, కొమ్మటి సుధాకర్, బత్తుల ప్రసాద్, దండోల సామెల్, సిన్నారుల లక్ష్మణ్, సంఘని లాలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో జై భీమ్ మెదక్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతిని మరియు ఎస్ఆర్ శంకరన్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ కలుసుకోవడం జరిగింది. వీళ్ళ మహనీయుల జయంతిని ప్రభుత్వమే ఘనంగా జరుపుకొని దాన్ని సెలవు దినంగా కూడా ప్రకటించాలని తెలియజేస్తూ ముగించుకున్నాం. నిజాంపేట మండల కేంద్రంగా కొత్త బస్టాండ్ ఆవరణలో మన మన్యం వీరుడు కొమరం భీమ్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పుడో ఒకసారి నెరవేరుస్తున్నారు, కానీ ప్రతి సంవత్సరము వాళ్ళ జయంతులు, వర్ధంతులు ఖచ్చితంగా గుర్తించి ఒక ప్రభుత్వ కార్యక్రమంలాగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని తెలుపుతున్నాం.